ప్రకాశం జిల్లా తర్లుపాడులోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ప్రమాదాలను కట్టడి చేసేందుకు వ్యవసాయ కూలీలకు గ్రామ ప్రజలకు రాకపోకల అంతరాయం లేకుండా ఉండేందుకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. కానీ నిర్మాణం చేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేకున్నా గత 2-3 రోజుల్లో కురిసిన వర్షానికే అండర్ బ్రిడ్జ్ మొత్తం జలమయమయ్యి చిన్నపాటి చెరువును తలపించే విధంగా మారింది. తర్లుపాడులోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో అండర్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండడంతో ఆ దారి గుండా వ్యవసాయ రైతులు, గ్రామస్తులు ద్విచక్ర వాహనాలపై పొలాలకు వెళ్లేందుకు వీలులేని పరిస్థితులు ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రైల్వే అండర్ బ్రిడ్జిలో ఉన్న నీటిని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలని రైల్వే అధికారులను వేడుకుంటున్నారు. మరోవైపు ఈ బ్రిడ్జి అంతా జలమయమయ్యి రాకపోకలు లేకపోవడంతో కొంతమంది మందుబాబులు ఈ ప్రదేశాన్ని అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ అక్కడ ఇష్టానుసారంగా మద్యం ఖాళీ సీసాలను పడేస్తున్నారు. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.